రైతులు కూడా మంచి పంటలు ఆ విధంగా కొన్ని ఏంటి దాదాపు 49 చెప్పండి దాదాపు 49 ఇక్కడ తక్కువ సార్ మామూలుగా అనంతపురం అయితే చాలా తక్కువ హెచ్ఎల్సి సిస్టమ్లోనే ఉండేది మిగతావి 20 రూపాయలు సార్ ఇది వచ్చేసి గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది గ్రౌండ్ వాటర్ పెరిగింది 250 అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అనంతపురం కరువుకు సంబంధించిన పర్యటనలో భాగంగా మేడం పరిటాల సునీతి గారిని పరిటాల శ్రీరాములు గారిని వాడిని కలిసి అసలు దీని గురించి ఒక సమస్యను అర్థం చేసుకుందామని చెప్పి భాగంగా నేను ఇక్కడికి వచ్చాను. ఇరిగేషన్ ఇంజనీర్ కూడా వివరించారు అందుకే వాడు ఇచ్చిన ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని దీన్ని కొంత అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం అవసరం ఉంది. దీంట్లో ఏమన్నా కాకపోతే వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నది దాని ప్రాజెక్ట్ అయిపోతుంది. సో దీని గురించి నాకు కొంత అధ్యయనం చేయడం కొంచెం సమయం కావాలి. దీన్ని కొంత అధ్యయనం చేసి దీన్ని ఏ స్థాయికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి అధ్యయనం చేసి ఒకసారి దీని గురించి మాట్లాడుతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మేడం బెటల్ సునీత్ గారికి స్వామి గారికి మనస్ఫూర్తిగా నేను ఎంజాయ్ చేసుకున్నాను. అనంతపురం జిల్లాకి కరువు చేయాలని చెప్తున్నాను. అందరు కలిసి వస్తేనే నిజంగా అనంతపురంతో కరువుకి సమస్యలు ఎదుర్కోగలం. ఎందుకంటే నాకు ఏంటంటే మేము సౌజన్యంతో కలుపుకొని ఏమేం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన నివేదిక ఇది భాగంగా నేను ఇక్కడికి వచ్చాను. అందుకే ఇది సంపూర్ణంగా అర్థం చేసుకొని అధ్యయనం చేసి మళ్ళీ ప్రధానమంత్రి గారి నివేదిక అది నాకు ఇప్పుడు రేపు చూడాలి ఒకసారి ఎలాగంటే ఎలా ఉంటుంది అని ఒకసారి ఆలోచించి నాకు ఇది అనంతపురం ఒక 3 రోజులు ఒక 3 రోజులు పర్యటన ఉంది. నాకు రిపీటెడ్గా రావాల్సి వస్తుంది ఇక్కడికి ప్రత్యేకించి దృష్టి సారించండి. అంటే నాకు 20-30 ఏళ్ళుగా అంటే చుక్క నీరు చూడని జిల్లాలో అవునా చెరువులు అన్ని దాదాపు 960 చెరువులు నింపారు. ఇవన్నీ అంటే ఒకసారి పరిశీలిస్తారు అని ఖచ్చితంగా పరిశీలించారు. ఎందుకంటే మొదటి విడతలో ఉంటే వచ్చింది తద్వారా నేను దగ్గరకు వచ్చే అవకాశం పెట్టుకున్నాను. ఆ టైంలో ఎన్నికల్లో హామీలు ఇచ్చిన పార్టీలకే మద్దతు ఇస్తానని చెప్పి చెప్పారు. భవిష్యత్తులో టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నాయి. దాన్ని ముందు అంటే నేను దీని ముందు అర్థం చేసుకొని ఎంతవరకు వెళ్తున్నా అంటే నేను ప్రజాభిష్టం మీదకి వెళ్తాను. అందుకే నాకు వ్యక్తిగతంగా చెప్పినాను అందుకే గౌరవం. ఇది నాకు ఎవరితోటి కూడా నాకు గొడవలు పెట్టుకోలేదు. నాకు నిజంగా ఒక పని ప్రజా అభిష్టం మేరకు నేను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చిన పార్టీలకే మీరు మద్దతు ఇస్తా అని చెప్పి చెప్పారు. అలాగే దానికి ఎలా ఆలోచిస్తానంటే నేను పొలిటికల్ అకౌంటబిలిటీ ఎందుకు అడుగుతుంది అంటే కొన్ని మేనిఫెస్టోలు ఇచ్చినవి కొన్ని సాధ్యపడతాయి కొన్ని సాధ్యపడతాయి.
అలాగే సాధ్యపడలేని పక్షంలో దాన్ని ప్రజలకి నిజాయితీగా నివేది చెప్పగలిగా. మరి ఏ పరిస్థితుల్లో మేము ఇవ్వలేక ఉదాహరణకు నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఇస్తామని చెప్పి మళ్ళీ ఇవ్వలేనప్పుడు ఏ పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇవ్వలేరు? ఖచ్చితంగా అది అకౌంటబిలిటీ కానీ మనం ఇవ్వకపోతే మన కొద్ది ఓట్లు అడిగే హక్కు ఒకళ్ళు మేనిఫెస్టోలో చాలా గొప్ప ఆశయాలతో ముందు తీసుకెళ్ళాలి, మాకు ఇవన్నీ చేయాలంటే. కానీ వాస్తవంగా ఒక ఇందాక చెప్పినట్టు ఒక రైతు కోర్టుకు వెళ్ళడం కూడా ఒక సమస్య ఆగిపోవచ్చు, ఒక ఇది అయిపోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఆలోచించవచ్చు. సార్, ఈరోజు భేటీ అనేక విమర్శలకి ఆరోపణలకు చెక్ పెట్టినట్టుగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ సునీత భేటీ అన్నది చాలామంది చెప్తున్నారు సార్. సో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం గతం నుంచి ఉంది మా దగ్గర అని చెప్పి కూడా సునీత గారు. సో ఈరోజు భేటీకి సంబంధించి మనం ఎలా విశ్లేషించారు సార్? కొన్ని గొడవలు ఉన్నాయని చెప్పి చాలా మంది మీరు రాయలసీమ కోసము చేస్తూ ఉంటున్నారు, సీబాలు ఒడంబడికి ఒప్పందం ప్రకారము హైకోర్టు అనేది రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. అసలు ఆ హైకోర్టు రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి మీ స్టాండ్ ఏంది? అందుకనే నేను ఎందుకు మనం చెప్పానంటే ప్రధానమంత్రి వచ్చే నివేదికలో జనసేన పార్టీ తరఫున ఇవన్నీ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి, అంటే హైకోర్టు ఒకటి, హైకోర్టు సంబంధించి ఒకటి. అంటే ఇది అంటే కేవలం అభివృద్ధి మనకి హైదరాబాద్లో మొత్తం కేంద్రీకృతం అయిపోయి సెపరేట్. అంటే ఒకటి సమస్య ఏముందంటే మనకి అమరావతి ముఖ్యంగా వాస్తవంగా మాట్లాడాలంటే రాయలసీమ ప్రాంతం నుంచి మాకు అక్కడున్న అమరావతిలో రాజధానిలో మాకు పాత్ర లేదు అనేది మళ్ళీ ఒక భావన అయితే ఉంది. ఖచ్చితంగా భావాన్ని ఎంతో కొంత న్యాయం జరగాలంటే ఇక్కడ హైకోర్టు ఉంటే ఎలా ఉంటుంది అనేది నాకు ఆలోచన ఉంది. కాబట్టి దాన్ని ఈ అడ్మినిస్ట్రేషన్లో మాకు అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఉంటాయి, అందరు అధికారులు ఇక్కడ ఉండి మళ్ళీ తిరగటం, ఇవన్నీ ఇంకొక వాదన ఉంది. ఈ రెండు వాదనలు అర్థం చేసుకుంటే ప్రతి చోట నెక్స్ట్ టైం ఫ్యూచర్లో సబ్ రీజనల్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి, దీన్ని మనం ఖండించుకుంటాం. ఎందుకంటే మనకి ఖచ్చితంగా మనకి ఐడెంటిటీ పాలిటిక్స్ త్రూఅవుట్ ది వరల్డ్ పెరిగి దాంట్లో అలాగే మన దేశంలో ఇంకెక్కువ పెరుగుతుంది ఐడెంటిటీ పాలిటిక్స్. మనకి సబ్ రీజనల్ ఇష్యూస్ బోర్డు ఉన్నాయి మనకి, ఇంక్లూడింగ్ తూర్పాంధ్ర కానీ, ఇంక్లూడింగ్ మనకి రాయలసీమ ప్రాంతానికి కానీ, వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని ఆ రోజున మనకి బైఫర్కేషన్ టైంలో ఒక రకరకాలు ఒక హైకోర్టు ఇక్కడ ఉండాలని చాలా చెప్పారు. కానీ వీటన్నింటిని వాస్తవ రూపంలో దాల్చడానికి ప్రాక్టికాలిటీస్ ఏమున్నాయని చెప్పి నాకైతే అందరి సబ్ రీజనల్ ఆస్పిరేషన్స్ అన్నింటినీ కంపల్సరీగా వాటిని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని ఉంది. దాంట్లో నేను ఈ మాట చెప్పేసి కానీ ఇక్కడ ఉంటే బాగుంటుందని, బట్ నాకు ఒకసారి లోతు ఆలోచించి నేను మాట్లాడగలను. ఇదే సార్, మన గుంతకల్ ఉందండి, మన వైజాగ్ కూడా ఉంది, అండ్ ఇవన్నీ అందుకని చెప్పి అంటే ఏమైతే మనకి సమస్యలు ఉన్నాయో నేను ప్రధానమంత్రి గారికి ఇచ్చే నివేదికలు ఇవన్నీ ఉన్నాయి. మీ స్పెషల్ కేటగిరీ స్టేట్ సంబంధించిన ఇలాంటి ఇవి ఉన్నాయి. అలాగే మాకు ఏమైతే సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి అలాగే ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వలేదు అనేది ఉంది. ల్యాండ్ ఎలొకేట్ చేసినా కానీ బుక్రాయ సముద్రం దగ్గర ముఖ్యంగా ఈ నాలుగేళ్ల కాలంలో పరిశ్రమలు ప్రకటించడము గిట్టుబాటు ధరిస్తామని చెప్పడమే కానీ టమాటా రైతు చూస్తే ఈరోజు మొత్తం పండించిన పంట ఏదైతే ఉందో మొత్తం రోడ్ల మీద పోసుకోవాల్సి వస్తుంది. రెండోది పరిశ్రమలన్నీ కూడా ప్రకటనల మీదే ఉన్నాయి కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కూడా గ్రౌండ్ కాలేదు. ముందు ఒక ఆరు నెలలో ఎలక్షన్స్ వస్తుంది, తర్వాత నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మరి ఆ పనులు జరగవు. అసలు కరువు జిల్లాకి రాయలసీమ ప్రాంతానికి ఇవన్నీ ప్రకటిస్తామని చెప్తున్నారు కానీ దీనివల్లనే అంటే ఏవైతే రాయలసీమ ఉద్యమాలు యూనివర్సిటీ ఎనర్జీ యూనివర్సిటీ ప్రకటించారు సార్, ఇంతవరకు ఏం లేదు చెప్తున్నారా కానీ ఏమి కూడా గ్రౌండ్ కావచ్చు. వాస్తవాలకి గ్యాప్ తగ్గించడం ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఆశయాలు మేనిఫెస్టో అదే చెప్తాను. అంటే ప్రకటనలకి మేనిఫెస్టోలకి వాస్తవాలకి అనేక కారణాలు అంటే నేను అన్నింటినీ బేరీ చేసుకుని అంటే నేను ఒక ఈ ప్రెస్ మీట్ మొత్తం కూర్చోబెట్టి ఇన్ని సంవత్సరాల సమస్యను ఒక రోజు తీర్చేయలేము మాట్లాడలేము కూడా తప్పు కూడా అవుతుంది. దీన్ని నేను అందుకని ఎందుకు నేను వచ్చానంటే ఒకసారి నేను షార్ట్ సైటెడ్గా ఏదో మాట్లాడి ఎందుకు మేడం దగ్గరికి వచ్చానంటే ఒకసారి కనుక్కొని నిజంగా వాస్తవాలు ఏమి ఎంత ఉన్నాయి నాకు కొంత అర్థం చేసుకుని ఒక రియాలిటీ పిక్చర్ ఇవ్వాలి. అంతేగాని కొంచెం బయాస్డ్ పిక్చర్ లేదంటే కాకుండా ఒక హోలిస్టిక్ సమగ్రమైన ఆలోచన విధానంతో కూడిన నివేదిక నేను ఇవ్వాల్సి వస్తుంది. అందుకని మీరు అన్నది ఈ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కరెక్ట్, అనౌన్స్మెంట్ ఉన్నాయి కానీ ఇది
ఒక అనంతపురంకే పరిమితం కాదు, ప్రతి చోట దేశం అంతా జరిగేవి ఇవన్నీ కాదు. వీటినన్నిటి అంటే ఈ ఉద్యోగాలు ఇవన్నీ ముఖ్యంగా అంటే ప్రత్యేకమైన దృష్టి సారించాల్సింది. మీరు చెప్పినట్టు ప్రత్యేకమైన అనంతపురం మీద ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దట్టు బైఫర్కేషన్ తర్వాత ఎక్కువ ఇబ్బంది పడింది రాయలసీమ ప్రాంతం అటు తూర్పాంధ్ర ప్రాంతం. సో వీటన్నిటికీ ప్రత్యేకించి రెండు ప్రాంతాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏముందంటే చాలా బలంగా వినిపించే వాదన ఏంటంటే అమరావతిలో రాయలసీమ ప్రాంతానికి మాకు సంబంధం లేకుండా ఉంది అభివృద్ధిలో అనేది మటుకు చాలా బలంగా వినిపిస్తుంది. దాన్ని ఖచ్చితంగా ఇంకొకసారి మనకి తెలంగాణ ఇష్యూలాగా అలాంటి భావోద్వేగాలు రాకుండా అడ్రస్ చేయాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీ మీద, ప్రతి రాజకీయ వ్యవస్థ మీద ఉన్నది. ఇది నేను కన్సిడర్ చేస్తున్నాను. దీన్ని ప్రధానమంత్రి గారికి కూడా నేను లాస్ట్ టైం ఫస్ట్ టైం ఆయన అహ్మదాబాద్ కలిసినప్పుడు మాకు ఫ్యూచర్లో దీన్ని సరిగ్గా అడ్రస్ చేయకపోతే మాకు లాట్ ఆఫ్ సబ్ రీజనల్ ఇష్యూస్ వస్తాయి, మాకు దీన్ని మీరు అడ్రస్ చేయాల్సిందని కోరాను. దాంట్లో అది నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని మాట్లాడుతాను. కానీ రైతులది ఏముందంటే ప్రొడ్యూసర్లు చేస్తున్నారు, పంట పండిస్తున్నారు, ఫైనల్కి వచ్చేటప్పటికి ఆ దళారీ వ్యవస్థ మధ్యలో వాళ్ళు డిక్టేట్ చేసే టర్మ్స్కి మేము వదిలేసుకోవాల్సి వస్తుంది. అంటే రేయి మాళ్ళు కష్టపడి పంట పండించి మార్కెట్ యాప్కి తీసుకునేటప్పటికి దళారీ వ్యవస్థ డిక్టేట్ చేసేది ఉంది. దళారీ వ్యవస్థని అంత ఇన్ని ప్రభుత్వాలు ఇంత పటిష్టమైన యంత్రాంగాన్ని కూడా నిర్మూలించలేకపోతున్నాం అంటే చాలా వెళ్ళునిపోయిన వ్యవస్థ అది. సో దాని బదులు వాళ్ళు అడిగేది ఏంటంటే మేము వాళ్ళకి ఎదురు వెళ్ళకుండా ఉండాలంటే, వాళ్ళు మమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయకుండా ఉండాలంటే వాళ్ళు అడిగేది ఏంటంటే శీతల గిడ్డంగులు అడుగుతారు స్టోరేజ్ ఫెసిలిటీస్. ఆ స్టోరేజ్ ఫెసిలిటీస్ మీద ముఖ్యంగా ఎక్కువ దృష్టి సారించాల్సి వస్తుంది. మీకు అనంతపురంకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉన్న ఈ కరువు పరిస్థితుల్లో. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఉంది, ఎంత స్థాయిలో చేయగలరు, ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఆల్రెడీ తక్కువ ఇలాంటి కరువు పరిస్థితుల్లో పంట బాగానే పండుతుందని చెప్తున్నారు, కాకపోతే దాన్ని స్టోరేజ్ కెపాసిటీ లేకపోవడం వల్ల వదిలేసుకోవాలి. అలాగే ఇన్ని గ్రామాలకో లేదంటే ఒక మండలాన్ని కలిపి ఆ స్టోరేజ్ ఫెసిలిటీ అన్ని అంత ఎంత పంట పండుతుంది దానికి స్టోరేజ్ ఫెసిలిటీ మార్కెట్ యార్డ్ పక్కనే ఉన్న పరిస్థితులు ఏమన్నా అని కలిపి అధ్యయనం అగ్రేరియన్ ఇండస్ట్రీ కాదు. ముందు నీళ్లు కావాలి కదండి, ముందు నీళ్లు పరిస్థితి అర్థం చేసుకోకుండా అగ్రేరియన్ మళ్ళీ ఆయన చెప్పినట్టుగా ప్రకటన వరకే చెప్తాను సార్, సమయం వచ్చి నేనే చెప్తాను. మన జిల్లాకి నిన్ననే వచ్చినారు. నిన్న రైతులందరితో కూడా నేను కూడా చూసాను, ముఖాముఖి మాట్లాడారు రైతులు కూడా, చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా ఇంటికి రావడానికి కూడా అనంతపురం జిల్లాలో ఇరిగేషన్ గురించి, అనంతపురం జిల్లా ఒక కరువు జిల్లా కాదు, ఈ ప్రాంతం అంతా మనం ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మా ఇంటికి కూడా రావడం మాకు కూడా సంతోషంగా ఉంది. ఈరోజు అనంతపురం జిల్లా గురించి కూడా తెలుసుకుంటా అంటే ఇంకా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను అందుకే ఇరిగేషన్ గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి మన ఆఫీసర్స్ కూడా పిలిపించినాను. తనకు కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని విషయాలు కూడా చెప్పారు. ప్రాంతం అంతా చాలా వరకు మనకి నీళ్ళు లేక కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా మనకి అన్నం పెట్టాలంటే కూడా ఎవరైనా వచ్చినప్పుడు నీళ్ళు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు. ఇంటి బంధువులు వస్తా అంటే కూడా నీళ్ళు లేవని ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కొద్ది రోజుల్లో మనకు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మనకి గౌరవ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ నీళ్ళు ఇవ్వాలా, నీళ్ళు ఇస్తే రైతాంగం బాగుంటుంది, ఈ ప్రాంతం గొడవలు కానీ కక్షలు కానీ ఫ్యాక్షన్లు కూడా లేకోకుండా ఉండాలంటే అనంతపురం జిల్లా అంటే రాయలసీమ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా నీళ్ళు ఇవ్వాలనేది ప్రత్యేక అనుకున్నారు. ప్రత్యేకంగా అనంతపురం జిల్లా మీద కూడా ప్రత్యేక దృష్టి కూడా పెట్టి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి మనం అందరం కూడా చూసాం, ప్రెస్ సోదరులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చెరువులన్నింటికి కూడా మనం అందరినీ నివారించి కూడా జిల్లా వ్యాప్తంగా తీసుకున్నాం. కొన్ని చెరువులు కూడా మనం నీళ్ళు కానీ చెక్ డ్యాంలన్నీ పూర్తి నా నియోజకవర్గం నేను చెప్పాలంటే దాదాపు 30 చెరువుల దాకా నీళ్లు కానీ 270 చెక్ డ్యాములు ఫుల్ చేసుకున్నాం. ఆ రైతాంగం అంటే కరువు చూసాం, అటు సైడు నీళ్ళ రాని ప్రాంతము చూస్తున్నాం, నీళ్ళు వచ్చిన ప్రాంతం కూడా మనం చూసాం. అటు పచ్చదనం ఉంది, ఇక్కడ ఎడారిగా ఉంది. అలాంటివి కూడా కాకుండా ఉండాలి, జిల్లా అంతా పచ్చదనంగా ఉండాలనే ఆలోచనతోనే మొన్ననే 2 ప్రాజెక్టులు కూడా సీఎం గారు 24వ తారీఖు అనౌన్స్ చేసిన విషయం మీకు తెలుసు. ఒకటి బేరూరు ప్రాజెక్టు, ఇంకోటి భైరవంతి పుల్, ఇవి రెండు కూడా మనకు పూర్తి అయితే అనంతపురం జిల్లాలో దాదాపు 90% మనకి నీళ్ళ సమస్య అనేది కూడా మనకు తగ్గుతుంది. అందుకని మన సోదరుడైన మన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చినారు కాబట్టి ఈ విషయాలు ఇంకా మోడీ గారికి కూడా తెలియజేసి చంద్రబాబు నాయుడు గారికి కూడా సపోర్ట్గా ఉండి
ఇవేవైతే ప్రాజెక్టులు చెప్పారో అవన్నీ పూర్తి స్థాయి చేయడానికి పైన వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తాం. మీరైతే ఏదైతే మీరు తలపెట్టారో ముందడుగేశారో ఈ కరువు అనేది పారదోలనే దాని మీద ఇది కూడా పూర్తి స్థాయిలో మీరు అనుకున్నట్లా అన్ని రకాలు కూడా మనం అందరం కూడా చేయి కలిస్తేనే ఏదైనా పని చేయడానికి కూడా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ దీని మీద కూడా మనం ఉండి సీఎం గారికి కూడా సపోర్ట్గా ఉండి ఇవన్నీ ఈ కార్యక్రమాలు అందరం కూడా కలిసి చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. అనంతపురం జిల్లా ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ మీద కూడా ఆధారపడిన జిల్లా అనంతపురం జిల్లా. ఈరోజు ఈ విధంగా మనకు నీళ్ళు వచ్చినాయంటే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ మీద కూడా ఆధారపడుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈరోజు రైతాంగం మనకి ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచన చేస్తున్నాం. దాంట్లో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిన్న అనంతపూర్లో పెట్టారు. నేను కూడా లైవ్ దాదాపు 2 అవర్స్ నేను కూడా చూశాను. రైతులు కూడా కొన్ని విషయాలు ఈ విధంగా జరుగుతున్నాయి, బాగా చేశారు, ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా కేంద్ర మన ప్రధాని మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి సార్, దృష్టి కూడా తీసుకెళ్ళి ఇవి చేయించండి అనే విషయాలు కూడా చెప్పారు. గతంలో మన ప్రెస్ సోదరుడు కూడా అడిగారు ఆ అనౌన్స్మెంట్కే ఉన్నాయి ఇంకా పండ్లు కాలేదని. మనకి కియా అనేది కూడా ఎక్కడ కూడా లేదు. సీఎం గారు కూడా పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని అనంతపురం జిల్లాలో స్టూడెంట్స్ ఎంతోమంది చదువుకునే పిల్లలు ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయని ఆలోచనతో అలాంటి ఫ్యాక్టరీలు కూడా తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కూడా మనకు కల్పిస్తున్నాం. ఇక్కడ జాకీ కానీ ఇంకా 2-3 కూడా మనం భూమి పూజలు చేస్తాం, అది కూడా స్టార్ట్ కాలేదు. అవి కూడా సహకరిస్తే అందరూ కూడా అది కూడా స్టార్ట్ చేస్తుందని కూడా సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఇంటికి వచ్చిందని నాకు కూడా హ్యాపీగా ఉంది. Thank you.